ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాల్కింట కడు అవశ్యములుగా చేసి ఏనిటిని గిల్చి ఆరింటి నిరిగి ఆరింటిని మాత్రం బాగా తెలుసుకోవాలట ఏమిటి ఆరు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అంటే పంచేంద్రియములు మనస్సు ఈ ఆరు కలిసి ఎప్పుడూ కూడా మనిషి జీవితాన్ని బయట తిప్పుతాయి తప్ప బయట తిప్పిన దానిలో సుఖం ఉన్నది సుఖము దుఃఖము యొక్క నీడ తప్ప అది సత్యము కాదు కానీ సుఖము కానిది దుఃఖము కానిది ఏది ఉన్నదో అది ఈ ఆరిటికి అతీతమై ఆరుటిని నువ్వు ఆపగలిగితే తెలుస్తుందని తెలుసుకోగలగాలి ఏమన్నా అర్థమైందా నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు నేను చాలా సంతోషించానండి అన్నాను అనుకోండి ఏ ఎందుకు అన్నారు అనుకోండి గొప్ప జలపాతం అండి ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను ఎక్కడ ఏదో ఫలానా చోట ఎలా చూశా కంటితో చూశా కంటితో జలపాతాన్ని చూస్తే మనసు సంతోషాన్ని పొంది కానీ ఒక్కటి చెప్పండి ఇది దేశమునందు కాలమునందు శాశ్వతమా శాశ్వతమా మీకు ఇంత బాగుంది కదా జలపాతం మూడు రోజులు ఇక్కడే కూర్చోండి రాత్రి పగలు మీకు అన్నం పెడతాం అన్నారు అనుకోండి ఓ గంట గంట అడుగుద్దిలేంటి అన్నాను కానండి హోరు అబ్బో చెవులు గడియలు పడిపోతున్నాయి బయలుదేరిపోదాం మనం అంటాడు వెళ్ళిపోతాడు ఇంటికి ఉండడు ఎందుకంటే మీకు సుఖము అని అనిపించింది ఏదో అదే దుఃఖమునకు కారణమవుతుంది చాలా బాగున్నాయండి బూర్లు అన్నారు అనుకోండి ఇంకొకటి తినండి అని ఒకటి వేశారు ఇలా మీరు తీసేటప్పటికి ఇంకోటి వేసేస్తున్నాడు అనుకోండి అదో చిత్రహింస మీరు ఆరు తిన్న తర్వాత తినడం ఏమవుతుంది భూరి అనక్కర్లేదు భూ అంటే కక్కొస్తుంది ఇప్పుడు ఏది సుఖమో అదే దుఃఖం అయిపోయిందా లేదా ఏమిటి దిక్కుమాలిన పడ్డానా చంపేశారు బూర్లు పేరు ఎత్తకే ఇంట్లో ఓ నెలల పాటు అని వాడే చెప్పుకుని బ్రతిమాలుకుని దానికి దూరంగా ఉంటాడు బూర్లు వాసన వచ్చినా కక్కొస్తుంది సుఖము దుఃఖం అయిపోయిందా ఏది దుఃఖమో అది సుఖం కూడా అవుతుంది అయితే నేను ఈ మాట వాడానని మీరు అనుకోకండి కానీ ఏ మహానుభావుడు వాడాడో అది ఎక్కడ వాడిన సందర్భమైనా ఏ వినోద కార్యక్రమంలో వాడిన సందర్భమైనా అది చాలా గొప్ప మాట సుమండి అగాధమగు జలనిధిలోన అణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నది ఇందుచేత ఏదైనా కష్టం వచ్చినప్పుడు వలవల 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 ఏడిచేశారనుకోండి ఆ ఏడుపులో ఆ దుఃఖం పోతుంది ఆ ఏడ్చేయడంలో కష్టం తగ్గిపోతుంది కష్టం తగ్గిపోవడంలో సుఖం ఉంటుంది కదా కాబట్టి మీకు ఏది దుఃఖం అనిపిస్తుందో అదే సుఖమునకు కారణం కావచ్చు నుయ్యి తవ్వుతున్నాడు అనుకోండి లోపల గడుతూ ఉంటాడు పైకి ఎక్కడ కాబట్టి బయట ఉన్న వాళ్ళు కనపడడం తగ్గిపోతుంది ఏ మట్టి పెళ్ళ విరిగి మీద పడుతుందో తాను జాగ్రత్తగా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పారతో మట్టి తీసుకుంటూ మళ్ళీ కట్టుకున్న మెట్ల నుంచి ఎక్కి వస్తూ బయట పోస్తూ లోపల కెడుతూ చీకటిగా అయిపోతుంటుంది లోపల తవ్వుతుంటే ఎంతో కష్టం 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 ఒక్కసారి జలపైకి తన్నింది తట్టబట్టుకుని వీటిలోకి పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు అబ్బా అని తలపాగా తీసి ఆనందపడిపోయాడు కష్టం చివర సుఖం ఉందా సుఖంలో కష్టం బూరుందా కాబట్టి అది పూర్తి సుఖమా కష్టమా రెండు కాదు సుఖమనబడే దుఃఖం దుఃఖమనబడే సుఖం మరి ఈ కంటితో చూసినది సుఖమన్న దుఃఖము దుఃఖమన్న సుఖము మనసు పట్టుకున్నది సుఖమన్న దుఃఖము దుఃఖమన్న సుఖము నాకు మనసులో ఒకరిని బాగా పట్టుకున్నాను అనుకోండి అబ్బా నా అదృష్టం వీడు లేకపోతే నా బతికి ఉంది వీడు లేకపోతే నా బతికి ఉంది అంటున్నాను అనుకోండి కాలంలో ఎప్పుడో అప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి కదా నా కర్మ కాలి నేను ఎవరు లేకపోతే నా బతుకు లేదు అనుకుంటూ ఉంటానో ఆవిడ ముందు వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు నాకు దుఃఖమేనా ఆ స్మృతులు ఒకటే మిగిలిపోవడం నాకు దుఃఖం అయిపోయిందా అమంగళము పరిహారమగుగాక దుఃఖమైపోయిందా లేదా సుఖము దుఃఖమైపోయిందా కాబట్టి దుఃఖము సుఖము సుఖము దుఃఖము ఇంద్రియముల వలన కానీ మనసు వలన కానీ ఇవి బయటికి వెళ్ళి తీసుకొస్తుంటాయి అందుకే ఇవి శాశ్వతంకం చెవి బయటిది విని చెప్తుంది అందుకే దానికి శాశ్వతత్వం లేదు కానీ ఈ ఆరిటి యొక్క అసత్యత్వాన్ని గుర్తెరిగి తాను ధ్యానంలోకి వెళ్ళాడు తాను ధ్యానములందు లేని వస్తువుని పట్టుకున్నాడు ఇప్పుడు
పట్టుకొని ధ్యానం చేస్తుంటే ఇంద్రియములు ఒక్కొక్కటి వెనక్కి వెళ్లిపోయి కన్నుంది చూడదు చెవి ఉంది పాలవాడు వచ్చి ఏమన్నాయి పాలు అన్నాడు వినపడదు ఎందుకని పరదేవత నడిచి వెడుతున్నప్పుడు వస్తున్నటువంటి కాలి అంబియల మోత వినపడుతుంది ఉంది అక్కడ లేదు లేని జల వినపడుతుంది ధ్యానము వలన వినపడుతుంది అంటే మనసు లోపలకి వెళ్లిపోయి లోపలకి వెడితే చూసినది ఏదో అది శాశ్వతం అది సుఖమును పోలిన దుఃఖము దుఃఖమును పోలిన సుఖము కాదు అన్నిటి నుంచి మిమ్మల్ని విడగొట్టగలిగినటువంటి గొప్ప వస్తు అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బయట దొరికేది కాదు లోపల దొరుకుతుంది అవి అందుకనే ఐదు ఇంద్రియములు మనసు ఆరు వెనక్కి వెళ్లిపోయి అనుకోండి లేకుండా పోయి అనుకోండి అప్పుడు మీకు కలిగిన ఆనందం ఏదున్నదో అది శాశ్వతమని అనుభవంలోకి తెచ్చుకునే ప్రజ్ఞ అది తెలుసుకుని ప్రయత్నం మొదలుపెట్టారనుకోండి అప్పుడు ఆరు విషయంలో మీరు జాగృత పడిపోయారని గుర్తు మీకు ఏదో గొప్ప రహస్యం ఒకటి తెలిసింది జీవితం ఆ ప్రస్థానంలోకి ప్రవేశించారు దాన్ని మొదలుపెట్టారు అని గుర్తు ఎందుకంటే బయట కనపడుతున్న వాటికి ఉన్న అనిత్యత్వం మీకు తెలుస్తోంది ఎందుకంటే వివేక ధనము నిత్యానిత్య వస్తు వివేకం కదా